సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ డిన్నర్ ఈ 4:50తోనే తినాలి. సో ఈ ఛాలెంజ్ నేను చేస్తానా, ఏమేమి తింటాను, ఏమేమి వస్తాయి, ఫుడ్ నాకు సరిపోయిద్దా 50 రూపీస్తో, సో ఇవన్నీ మీకు తెలియాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో నేను ఫస్ట్ ప్రోటీన్ ఫుడ్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రోటీన్ ఫుడ్ అంటే సో 1 ఎగ్ తింటాను. సో ఆ ఎగ్ కాస్ట్ వచ్చేసి నాకు తెలీదు, సో అక్కడికి వెళ్ళి కనుక్కుందాము. ఓకే, 5 రూపాయలా? ఒక గుడ్ ఈ 50 రూపీస్ ఛాలెంజ్, ఈ 50 రూపాయలతోనే రోజంతా తినాలి, ఏమైనా తినొచ్చు. సో ఫస్ట్ ప్రోటీన్ ఫుడ్ స్టార్ట్ చేస్తాం. దీన్ని బాయిల్ చేసి తింటున్నాం. దీన్ని ఇలా కట్ చేయాలి, మచ్చ మధ్యలో తీసేయాలి. దీని నిన్న కారం, కారం కొద్దిగా పైపడినా జస్ట్ ఫర్ టేస్ట్. ఈరోజు ఏడే ఫ్రైడేనగా సరిపోలే, ఎందుకంటే ఆ మధ్యలో కూడా తినాం, ఓన్లీ వైట్ ఒకటే తింటాం. సో ఇప్పుడు నేను ఒక 2 ఇడ్లీ తెచ్చుకుంటాం మళ్ళా. ఆంటీ ఒక 10 రూపీస్ ఇడ్లీ ఇద్దరా? మంచిగా పేపర్లో రాకపోవాలి చెప్తా. ఎగ్ సరిపోలేదు కదా, మరి ఇడ్లీ తినాలి. 10 రూపీస్కి 4 ఇడ్లీ. చిన్న చిన్న ఇడ్లీ రా. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు మై స్టమక్. ఫస్ట్ ఇది వచ్చేసి సాంబార్, పప్పు, క్యాబేజ్ ఫ్రై, ఫుల్. సో 20 రూపీస్ క్వాంటిటీ ఎక్కువ వచ్చింది.
ఇప్పుడు స్నాక్స్ టైమ్. ఇప్పుడు జనరల్గా ఏమేమి తింటా అంటే పునుగులు, నూడిల్స్, ఇంకా సమ్ ఏవేవో ఉంటాయి కదా. పునుగులు అంటే ఆయిలీ ఫుడ్, నేనైతే ఆయిలీ ఫుడ్ తిన్నాను. సో ఇప్పుడు పానీపూరి తిన్నాము. పానీపూరి అక్కడికి వెళ్దాం, 10 రూపీస్కి 5 పానీపూరీస్ వస్తాయి. సో అక్కడికి వెళ్ళి కనుక్కుందాం నిజంగా 10 రూపీస్ అయినా అంటే. నేను ఒకసారి తిన్నాను ఆల్రెడీ, సో ఇప్పుడు మళ్ళీ అదే ప్రైస్ ఏమో కనుక్కుందాం. సో 10 రూపీస్ అయితే పానీపూరి చీట్ చేయలా. ఈ వీడియోలో ఉన్నవి తప్ప నేను ఏమి తినలా బయట, లైక్ వీడియో అయిపోయిన తర్వాత తిన్నాంలే అని చెప్పిన అయితే నేనేం తినలేదు, జెన్యున్గా చేశాను నేను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ 26 లైఫ్ స్టైల్. మీరు సబ్స్క్రైబ్ కొట్టుకోవటం మాత్రం మర్చిపోకండి, చూసి వెళ్ళిపోకండి, సబ్స్క్రైబ్ కూడా కొట్టండి. అండ్ గంట బటన్ కొట్టారనుకో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నేను ఫైనల్లీ కంప్లీట్ చేశా 50 రూపీస్ ఛాలెంజ్. ఎస్.